करो तो सीट बैक कर ले बोलो तो बैठ करो बोलना ये राना पटना तुम भी चाहे तो फोटा में आप दे हमें क्या बाद में बोले महीने के जाओ फिर वो अपने को नहीं बोलते बताते मत छोटू डुप्लीकेट लाया था आज 31 वार्ड में हमारे संजय कुमार शहर जगत्याल के एम एल ए साहब और मोहतरमा चेयरपर्सन बोगा श्रावणी साहिबा यहाँ पर जो कामों के संगे बुनियाद रखने यहाँ पर आए मैं तहे दिल से उनका इस्तकबाल करता हूँ और ये उम्मीद करता हूँ कि एम एल ए साहब और मोहतरमा चेयरपर्सन साहिबा से कि इसी तरह हमारे वार्ड में डेवलपमेंट्स के काम जो भी रहेंगे हम आपके सामने लेकर आएंगे। आपसे यही हम उम्मीद करते हैं कि इंशाल्लाह आप भी हमें तायद करते हुए इस काम को मुकम्मल तक पहुँचाने के लिए। हमारे वार्ड में 31 और 13 वार्ड में 20 लाख का काम जो अंजाम दिया गया है इसके लिए मैं मैडम का और एमएलए साहब का शुक्रिया अदा करता हूँ। योजना 13 మరియు 31వ వార్డులలో రోడ్ మరియు డ్రైనేజ్ అలాగే ఆర్సీసీ కల్వర్ట్ మరియు స్లాబ్లకి 10 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించబోతున్న పనులకు ఈరోజు సంజయ అన్న గారి చేతుల మీదుగా భూమి పూజ నిర్వహించడం జరిగింది। మరి ఈ వార్డులకు వచ్చేసినప్పుడు గౌరవ కౌన్సిల్ సభ్యులు మరి ఆసియా సుల్తానా గారు సాయిరా బాను గారు కొన్ని వార్డులలో ఉన్నటువంటి కొన్ని సమస్యల గురించి మాకు చెప్పడం జరిగింది। రోడ్లు అలాగే డ్రైనేజ్ల గురించి వారు అడగడం జరిగింది సంజయ అన్న గారిని మమ్మల్ని
డెఫినెట్గా ఒక్కొక్కటిగా అన్ని తీరుస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అలాగే పట్టణంలోని 48వ వార్డులలో కూడా దాదాపుగా అన్ని వార్డులలో కూడా వర్క్స్ శాంక్షన్ అయి ఉన్నాయి. అలాగే ఇదివరకే మరి మీరు ప్రజలందరూ కూడా చూస్తూనే ఉన్నారు, కొన్ని వార్డులలో అభివృద్ధి పనులు మొదలయ్యాయి, పెద్ద ఎత్తున మొదలయ్యాయి. మరికొన్ని వార్డులు మాత్రం మిషన్ భగీరథ పనులు అక్కడ జరుగుతుండడం వల్ల కొంత ప్రారంభించిన పరిస్థితి ఉంది. అలాగే గౌరవ కౌన్సిల్ సభ్యులు కూడా మిషన్ భగీరథ పనులు నడుస్తున్నప్పుడు ఇదివరకే సంజయన్న గారు చెప్పి ఉన్నారు, దగ్గర ఉండి ఏ వీధులలో మీకు నీళ్లు అవసరం ఉన్నాయో, పైప్లైన్లు లేవో అక్కడ వేయించుకోండి, అనవసరంగా తవ్వించి అట్లా వేస్ట్ చేయడం చేయకండి. గౌరవ కౌన్సిల్ సభ్యులకు నేను మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాను, సూచిస్తున్నాను, మరి వెంట ఉండి ఎక్కడెక్కడ అవసరం ఉన్నాయో మరి వాడకట్టలోని చివరి ఇంటి వరకు కూడా మిషన్ భగీరథ మంచినీరు అందే వరకు కూడా మీ వంతుగా మీరు చూసుకోవాల్సిందిగా ఈ సందర్భంగా తెలియజేస్తూ తప్పకుండా మిగతా వార్డులలో కూడా అభివృద్ధి పనులు తొందరలోనే సంజయన్న గారి చేతుల మీదుగా ప్రారంభిస్తామని, మరి సూచనల మేరకు ముందుకెళ్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి విచ్చేసిన పెద్దలందరికీ మరి తమ సమయాన్ని మాకు ఇచ్చినటువంటి గౌరవ శాసనసభ్యులు డాక్టర్ సంజయన్న గారికి కూడా, మీడియా సోదరులకు, మాకు సహకరిస్తున్న మీడియా మిత్రులకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జై తెలంగాణ. ఈరోజు 13వ వార్డు మరియు 13 వార్డులలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలకు మమ్మల్ని ఆహ్వానించిన అక్కడ కౌన్సిలర్స్ ఆసియా సుల్తానా మరియు సహారా బాను, అట్లే ఇక్కడి నాయకులు మా కమాల్ భాయ్, హజార్ భాయ్, ఆప్షన్ మెంబర్స్ మా ఆసిఫుద్దీన్ భాయ్, రియాజ్ మామ, టిఆర్ఎస్ నాయకులు ముఖీం, రిజ్వాన్, మోయిన్ భాయ్, ఫిరోజ్, జావేద్, ఇంకా చాలామంది ప్రాంత టిఆర్ఎస్ నాయకులు, అదేవిధంగా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న పట్టణ ప్రధాన పౌరాలు చైర్పర్సన్ డాక్టర్ భోగేష్ రావణి, వైస్ చైర్మన్ శ్రీనివాస్ గారు, మున్సిపల్ కమిషనర్ గారు, డిఈ గారు, అధిక ఆజ్ బహుత్ ఖుషి హే. 13వ వార్డ్ ఆర్ 31వ వార్డ్ మే డ్రైన్స్ ఆర్ థోడా డ్రైన్స్ కే ఊపర్ స్లాబ్ ఉస్కే ఆజ్ ఫౌండేషన్ లగాయా గయా హే. पूरे जगत्याल शहर में काम शुरू हुए, हर एक वार्ड में काम कर रहे. आप सबको मालूम, इससे पहले भी ये मीडिया के सामने ही पूरे मोहल्ले में 13 वार्ड में जगत्याल शहर का मिशन भगीरथ का जो 40 करोड़ का काम शुरू हुआ है, 40 करोड़ का ये तो नहीं, वो 13वें वार्ड में शुरू करे हमारा जमाल भाई के रिक्वेस्ट पे. ऊपर तो पानी का मसला है बोल के जमाल भाई बहुत बार मेरे तो और कमाल भाई बोले थे, प्यारे भाई बोले तो ये शहर के एक सीनियर लीडर है, उनका ही वार्ड में शुरू करे. मगर मैं आप सबसे गुजारिश करता हूँ, जब काम चल रहा है मिशन भगीरथ का, अपन भी साथ में रहना, क्यों बोले तो ये बहुत बड़ा एजेंसी तो काम लिया है, वो लोग ऑलरेडी मैपिंग करे. आप म्यूनसिपालिटी में बैठ के वो डी पब्लिक हेल्थ प्रसाद साहब बोल के रहता है, श्रवण बोल के इंजीनियर यही है, आप वो प्लान एक बार देख लीजिए. अगर कहाँ भी पाइपलाइन मिस हो रहा बोले तो अभी लगा लीजिए, जहाँ जरूरत नहीं है अभी रोक दीजिए. क्यों बोले तो हर एक गली तो हम नहीं फिर सकते. आप काउंसलर्स हैं या सीनियर लीडर्स जो भी है, आपको वो लोग नहीं सुने तो और चेयरमैन साहब नहीं तो मुझे, कमिश्नर साहब, डी साहब को इतला दीजिए, हम जरूर अब बात करें. अब सबको मालूम इलेक्शन अब पूरा हो गए, ऑलमोस्ट काउंसलर बन के एक साल और थोड़े दिन में होते, और 4 साल के बाद आपके इलेक्शन आए, मेरा एक दो महीना छोड़ के 3 साल पे, जब कौन किधर की पार्टियां रहता है. मगर ये शहर का तरक्की के लिए अपन मिलजुल के काम करना. आप देखें पूरे जैतल शहर की एक छोटा मार्केट थे टावर करें, बहुत लोग इतराज करे. आज रईत बाजार कॉलेज करें जो शुरू करे, बेहतरीन तरीके से होलसेल चल रहे, गाड़ियाँ जा रहे आ रहे, जब बहुत वो इतराज करे. वैसे ही आम का मंडी भी 5 करोड़ से 5.5 करोड़ से बना रहे. इसे शहर में थोड़ा रोड़ा बड़ा होना बोल के पब्लिक में है. अब अपन को मालूम ये मेले में आए तो भी अपने नौजवान साथियाँ बोल रहे मोरी घर के सामने है, घर में से अंदर
टीओएफएडीसी में डाले था धर्मपुर रोड से जमा मस्जिद के सीढ़ियों तक डाले, जमा मस्जिद के सीढ़ियों तक डाले अपन काजी भाई से। अपन हर एक जगह डेवलपमेंट होना बल्कि ही है, इसीलिए मैं अब सबसे फिर एक बार गुजारिश करता हूँ, ये स्लॉटर हाउस जो भी है वहाँ भी थोड़ा लैंड का डिस्प्यूट है बोल रहे, जैसा रहे सर्वे जैसा है वैसा तो काम शुरू कर दीजिए, बाद में अपन को मिलना है तो मिला लेंगे, जाना है तो जाते, वैसे छोड़ दिए तो क्या होता, वहाँ अपन कट करने के बाद वहाँ कुत्ते आते, सुअर आते, जानवर आते, वो अच्छा नहीं लग रहा। इसलिए यहाँ के काउंसलरों से, हमारे टीआरएस पार्टी के लीडरों को, नौजवान साथियों को और बुजुर्गों को गुजारिश करता हूँ, और मीडिया पर्सन को भी स्पेशली, जब तरक्की के लिए हम काम कर रहे हैं, आप जैसा आपसे भी बहुत सपोर्ट कर रहे हैं, वैसे ही सपोर्ट आपके चाहिए। पर थोड़े लोग खाली रोकने के लिए मीडिया को बुलाता है, जब थोड़ा आप लोग सोच समझ के थोड़ा मीडिया में डालिए, लोगों तो थोड़े लोग टीवी में दिखना बोल के रोकने के लिए शुरू करें, बहुत सपोर्ट। जब डेवलपमेंट का बात है, मैं हर एक पार्टी के लीडरों से अनुसित से दवाइयाँ हैं, सरकार दवाखाने को इस्तेमाल करिए, इसीलिए जो गेट 20-25 साल से बनते हो खुलाया हूँ, वैसे कि वो टेला निकालना बोल के नहीं, तो वो तो एम्बुलेंस जाना बोले तो रास्ते ही नहीं थे, उसमें जगह ही नहीं, पार्किंग लगा रहे, बस स्टैंड भी थोड़ा हटा रहा हूँ, वो तो गरीब लोगों के लिए ही ये जो भी कर रहे हो हम कर रहे, आप लोगों का सपोर्ट भी होना, यहाँ हमें इस्तकबाल करें, आप सबको सलाम।